నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ జిల్లాలో గులాబీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలిందని చెప్పవచ్చు. దాదాపు త్వరలో మరో బడా లీడర్ కూడా కారు దిగుతున్నట్లు తెలుస్తోంది. టికెట్ కానీ ఒక రకంగా కాంగ్రెస్ ఇస్తే మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో నేత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తోంది. కాంగ్రెస్ యొక్క సన్నిహితులు ఈ విధంగా లీక్ చేసినట్లు కూడా తెలుస్తోంది. దీని మీద పుట్టి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అని ఇస్తాను. నవీన్ చెప్పండి, అసలు ఎవరు ఆ నేత, ఎప్పుడు కారు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎందుకు ఏం ఆశించి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు తెలుస్తా ఉంది నవీన్? థ్యాంక్ యూ వరుణ్. ఇటు తెలంగాణ వచ్చిన తర్వాత నిజామాబాద్ జిల్లాకు కంచుకోట, బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అయినట్టు బిఏ ఇటు నిజామాబాద్ జిల్లాలో బీడలు వాడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఒక్కొక్క నేత మొన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినట్టు ఒక్కొక్క నేత కారు దిగి అస్సాం వైపు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికీ చాలా మంది నాయకులు కావచ్చు, అలాగే నాయకులు ఇప్పుడు కారు దిగి మరి ఇటు పక్క పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీంట్లో భాగంగా ఇటు బడ నాయకులతో పాటు కార్పొరేట్ ఇటు మున్సిపల్ డైరెక్టర్లు కూడా కాంగ్రెస్ పార్టీల గుడికి చేరారు. దీంతో పాటు మరికొన్ని రోజుల్లో నిజామాబాద్ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి నీతు దండు నీతి కిరణ్ కూడా కాంగ్రెస్ పార్టీ చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇది ఇలా ఉండగా మరోవైపు కూడా నిజామాబాద్ టౌన్ కు సంబంధించి బడా నాయకుడు కారు దిగి మరి అస్సాం వైపు చూస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీని వీడి మరి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ ఆ నేత బడా నేత ఎన్నిక కాంగ్రెస్ పార్టీ ఇటు అస్సాం గులాబీ పార్టీ వార్త వీడితే మాత్రం పూర్తిగా నిజామాబాద్ పట్టణ ఇటు టౌన్ లో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి నిజామాబాద్ మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కథ కొన్ని రోజులుగా నిజామాబాద్ పార్టీలో కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లుగా ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అయితే 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో అతను ఓడిపోయాడు. అయితే మొదటి నుంచి కూడా అతనికి ఆ ఎంపీ నిజామాబాద్ పార్లమెంట్ నుండి కూడా పోటీ చేయాలని ఎంతో ఆశతో ఉన్నాడు. అయితే ఫస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత తాను ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి గులాబీ అధినేత కేసీఆర్ చెప్పినప్పటికీ అక్కడ కవిత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అక్కడ నుండి బరిలో ఉండడంతో అక్కడ నుండి పోటీ ఉన్నాడు. కానీ అప్పుడు కూడా కవిత పోటీ చేయడంతో అది కూడా మనం విరమించుకున్నాడు. అయితే ఈసారి ఖచ్చితంగా తాను పార్లమెంట్ ఎన్నికలు పోటీ చేస్తానని చెప్పి ఆశతో ఉన్నాడు. అయితే ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ పార్టీలో కనుక తనకు టికెట్ నిజామాబాద్ పార్లమెంట్ తరపున టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా తాను అస్సాం బోర్డుకి చేరుతారంటూ కూడా వార్తలు వినిపిస్తుంది. ఇప్పటికే గులాబీ కాంగ్రెస్ పార్టీ అధినేతలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా తనకు టికెట్ ఇవ్వండి, నిజామాబాద్ పార్లమెంట్ లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే తన అనుచరులు అంటే ముఖ్య నాయకులను కూడా ముందస్తుగా కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అందరూ తమ అనుచరులను కాంగ్రెస్ పార్టీకి పంపిన తర్వాత తాను కాంగ్రెస్ పార్టీ చేరే అవకాశం ఉన్నట్లు కూడా వాటిలో వినబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు వరుణ్. రైట్, ఆల్రెడీ కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలు ఎక్కువ మంది ఉన్నారు, అదేవిధంగా వలసలు వచ్చిన నేతలు ఎక్కువ ఉన్నారు. టికెట్ కోసం కూడా ప్రయత్నాలు చాలా మంది నేతలు చేస్తున్నారు, ఆశలు ఎక్కువ ఉన్నారు. సో నేపథ్యంలో ఈ ముఖ్య నేతకి టికెట్ కాంగ్రెస్ ఇచ్చేందుకు కూడా సముఖంగానే ఉన్నట్లేమన్నా తెలుస్తా ఉందా, లేదంటే నిరాకరించుతుందా కాంగ్రెస్? అంటే ఇప్పటికే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా కాంగ్రెస్ తెలంగాణ మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా రోజు రోజుకు బలం పుంజుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంట్ తరఫున అనేక మంది అభ్యర్థులు కూడా సీనియర్ నాయకులు కూడా చాలా మంది కూడా పోటీ చేస్తా అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇటు నిజామాబాద్ బాల్కొండ మాజీ ఎమ్మెల్యేటువంటి అనిల్, అలాగే జిల్లా అధ్యక్షుడు తో పాటు చాలా మంది కూడా ఇటు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా బరిలో నిలుస్తా అని చెప్పి కూడా చెప్తున్నప్పటికీ కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే తనకు ముఖ్యంగా తనకు ఎంపీ ఉండి పోటీ చేయాలి, ఎంపీగా గెలుపొందాలని చెప్పి ఇప్పటికీ కూడా బాధ్యత బిగాల గణేష్ గుప్తా ఎంతో ఆశగా ఉన్నాడు. ఖచ్చితంగా తనకు టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే మాజీ ఇటు నిజామాబాద్ కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీకి పంపించారు. మరికొన్ని రోజుల్లో కూడా తన అనుచరులైన వంటి నిజామాబాద్ మున్సిపల్ చైర్మన్ అయిన వంటి నీతి కిరణ్ కూడా కాంగ్రెస్ పార్టీకి పంపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అవి మొత్తం వీళ్ళు పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఏటో ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి తనకు టికెట్ ఇస్తా అని చెప్పి
ఖచ్చితంగా హామీ ఇస్తే మాత్రం తాను కాంగ్రెస్ పార్టీకి వెళ్తే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డితో పాటు మిగతా నాయకులను కూడా ఇతను టచ్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది మొత్తం మీద. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికీ ఖచ్చితంగా టికెట్ ఇస్తామని చెప్పి చెప్పనప్పటికీ మాత్రం ఖచ్చితంగా తన చిత్తవిధాల ప్రయత్నాలు మాత్రం చేస్తున్నట్లు కూడా వార్తల వల్ల తెలుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది వరుణ్.